మొదటి అధ్యాయం 23. జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైన వాళ్ళు లాస్ట్ వీక్. జ్ఞానులను చెప్పి బుద్ధిహీనులైన వారు వీళ్ళు ఏం చేశారటంటే 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరే. అక్షయుడగు దేవుని మహిమను ఎలా మార్చేశారట? క్షయమగు మనుష్యులు. అక్షయం అంటే నాశనము కానిది. అక్షయం అంటే నాశనము కానిది. మొదటి మోతి 1:17. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఎంతకాలం ఉందట అతనికి? సకల యుగములలో రాజు. అక్షయుడు నాశనము లేనివాడు. క్షయము నాశనం అయిపోయేది. క్షయమని ఎక్కడ పెట్టాడు? క్షయముగు మనుష్యుల యొక్కయు అక్షయుడుగు దేవుని మహిమను క్షయముగు మనుష్యులు అంటే నాశనం అయిపోయే మనుష్యులు. నాశనం అయిపోయే మనుష్యులు. మనుష్యులు నాశనం అయిపోతారు అంటే చితికిపోతారు, కుళ్ళిపోతారు, మట్టిలో కలిసిపోతారు. అది క్షయం. క్షయం అంటేనే మట్టిలో నాశనం అయిపోతారు. ఎలా ఏటేటి క్షయం అయిపోతాయి? మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు. ఇవి నాశనం అయిపోతాయి. ఇవి ఉండవు. చచ్చిపోగానే మట్టిలో కలిసిపోతాయి. మనుషులు చేసే తప్పు ఏంటంటే, ఏం తప్పు, ఎంత పెద్ద తప్పు చేశారు వారు? అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల రూపాల్లోనికి, పక్షుల రూపాలలోనికి, చతుష్పాద జంతువుల రూపాలలోనికి, పురుగుల రూపాలలోనికి, ప్రతిమా స్వరూపముగా బొమ్మలు చేసేసారట. బొమ్మలు మనుషులు చేసిన బొమ్మలు. మనుషులు చేసిన బొమ్మలు. ఇప్పుడు ప్రపంచంలో దేవునికంటే ఎక్కువగా అధికంగా ప్రేమింపబడేవాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది మనుషులలో నాశనము కాని దేవునికంటే ఎక్కువగా ప్రేమింపబడేవాళ్ళు ఎవరు? మనీ కరెన్సీ
కాగితాలు ఎడ్యుకేషన్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ ఎవరో దాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిన్న ఇంట్లో ఉంటుంది చిన్న ఇంట్లో సీఎం రాష్ట్రానికే ముఖ్యమంత్రి చాలా సింపుల్ మార్కెట్లోకి వెళ్తుంది బ్లీచింగ్ చెల్లిస్తుంది డీడీటీ చెల్లిస్తుంది తన దగ్గరే ఉండి ఒక మంచి ఉత్తమమైన ముఖ్యమంత్రిని స్త్రీగా అలాంటి పాత్ర పోషిస్తున్న ఆమె మంత్రివర్గంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ టీచర్స్ టీచర్స్ అపాయింట్మెంట్స్ జరిగాయి మొన్న ఉపాధ్యాయుల ఎంపిక సెలక్షన్స్ జరిగితే కొన్ని కోట్ల రూపాయలు లంచంగా తీసేసుకున్నాడు కోట్లు ఆమె చక్కని పట్టుదల కలిగిన ముఖ్యమంత్రి ఆమె మంత్రివర్గంలో ఇలాంటి దోపిడి దొంగలు కట్టలు కట్టలు కోట్లు కట్టలు కట్టలు కరెన్సీ కోసం మనిషి ఎరు ఈరోజు ఏవైనా చేస్తాడు అక్షయుడుకు దేవుని మహిమ క్షయమైపోయే మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారా ధనాన్ని ప్రతిమా స్వరూపాలుగా మార్చారా డబ్బును ప్రతిమా స్వరూపాలుగా మార్చారా డబ్బు తయారు చేశారు ప్రతిమను తయారు చేశారు డబ్బు అనే ఒక కరెన్సీ నోటును తయారు చేశారు అది బొమ్మ బొమ్మ మీరందరూ అన్ని నోట్లు చూస్తుంటారు 2000 నోటు చూస్తుంటారు 500 నోటు చూస్తుంటారు 100 నోటు 50 రూపాయల నోటు 20 రూపాయల నోటు 200 రూపాయల నోటు 10 రూపాయల నోటు 5 రూపాయల నోటు ఈ నోట్లు చూడండి నోట్లు మీరందరూ చూస్తుంటారు ఆ నోట్లకి రెండు పక్కల చూడండి మనుషుల యొక్క యు అనగానే గాంధీ గారి బొమ్మ ఉంటుంది ప్రతి దేశానికి నాట్ ఓన్లీ అవర్ ఇండియా మన ఇండియా గురించే కాదు నేను చెప్పేది ప్రపంచంలో ప్రతి దేశానికి ఆ నాయకుడు ఉంటాడు ఆ కరెన్సీ కట్ట మీద ఆ కరెన్సీ నోటు మీద ఏమైనా మీ దగ్గర ఉన్నాయరా అందులోనూ చూపించడానికి కరెన్సీ నోటు మీద ఒక మనిషిని బొమ్మ ఉంటుంది ఆ దేశ ప్రధాన ప్రెసిడెంట్ తర్వాత ఏముంటాయి జంతువులు ఉంటాయి మన నోటి మీదే సింహం ఉంది మన నోటి మీద నెమళ్ళు ఉంటాయి మన నోట్ల గురించి చెప్తున్నాను మన నోటి మీద చెట్లు ఉంటాయి చెట్లకు పాములు ఉంటాయి మన కరెన్సీ కాగితాల మీద ఏటెట్టు ఉంటాయో చూడండి అక్కడ చెప్పాడు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరు ఈ బొమ్మలు వేసేసి బొమ్మను చేసేశారు ఈ బొమ్మను ముద్రించి ఒక బొమ్మ కాగితాన్ని దించారు అదే కరెన్సీ నోటు దీని విలువ దేవుని కంటే గొప్పదండి దీని విలువ దేవుని కంటే గొప్పది
చూడండి, డబ్బు ఎర్ర చూపించామనుకోండి ఏ పనైనా చేస్తారు. డబ్బు ఎర్ర చూపించామనుకోండి ఎవరికైనా, డబ్బు ఇస్తే కానీ పనిచేయరు కదండి ఏ పనైనా. డబ్బు చూపించాలి. ఓ డబ్బు చూపించేస్తే కట్టలు పొంగిపోతాయి వాళ్ళకి, కట్టలు దిగిపోతాయి పని చేయటానికి ఏ పనైనా. డబ్బు డబ్బు డబ్బు. అందుకే దేవుడు సిరిని ద్వేషించాడండి, ధనాన్ని ద్వేషించాడు. మీరు చేసుకున్న బొమ్మది, అది మీరు చేసుకునే బొమ్మ. నేను మిమ్మల్ని బొమ్మలుగా చేశాను, నేను చేసిన బొమ్మ మీరైతే. నన్ను చేయటానికి బదులు, నా కోసం బదులు, నా కోసం బ్రతకడానికి బదులు, బ్రతకడానికి మీరు బొమ్మను చేసుకున్నారు, కరెన్సీ నోట్లు. అక్షయుడగు దేవుని మహిమను, నాశనము కాని దేవుడు మహిమను క్షయముగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చుకున్నారు. మీరంతా దాని రూపాన్ని తెచ్చుకున్నారు. ద్వితీయోపదేశకాండం 4:16-18 ద్వితీయోపదేశకాండం 4:16-18 కావున మీరు చెడిపోయి, దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రింద ఉన్న నీలయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడప్రతిమ గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన బొమ్మను మీ కొరకు చేసుకోకూడదు. నేనున్నాను కదా మీకు, నేనున్నాను కదా. నువ్వద్దు, నలభై దినాలు కొండ మీద ఉన్నాడు దేవుని యొక్క లాని చట్టాన్ని తీసుకురావడానికి. మోజెస్ సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు కదా, 40 రోజులు ఉన్నాడు అక్కడ. కిందకు వచ్చేసరికి 40 రోజుల తర్వాత మోజెస్ కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు ఏ బొమ్మను చేశారు, బంగారం అంత దండి, బంగారు దూడ. ఎందుకు చేశారట దూడని? నిర్గమాకాండం 32 అధ్యాయం ఎందుకు చేసేసారు దూడని? తొందరపడిపోయి ఎవరు లేరని చేసేసారు? మోషే ఏమైపోయాడని చేసేసారు? మొదటి వచనం నుండి నిర్గమాకాండం 32 అధ్యాయం మొదటి వచనం, మోషే కొండ దిగకుండా ఆయన ఇంకా రావటం లేదని ప్రజలు చూసి చూసి అన్నయ్య మోషే అన్నయ్య అహరోను దగ్గరికి వచ్చి, బాబు నువ్వు లే, మా ముందర నడుచుటకు ఒక దేవతను ఒక బొమ్మను మా కోసం చేయి. ఒక బొమ్మను ఐగుప్తులో నుంచి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎంత క్రూరులండి వీళ్ళు. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో, కొండకి కనబడకుండా పోయాడు.
అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుగు తెండని చెప్పాడు. ఓ ప్రజలందరూ పండగ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఊడ్చి ఊడ్చి ఇచ్చారు. అప్పుడే బొమ్మని చేశాడు, వాటి యొద్ అతడు వాడి ఆ బంగారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రూపాన్ని తయారు చేసి దానిని పోత పోసిన దూడ ఇది ముందు నడుస్తుంది వీళ్ళకి. ఇది ముందు నడుస్తుంది వీళ్ళకి. మాకు ముందు నడుచుటకు మోషే కంటే మాకు బాగా గొప్ప నాయకుడు కావాలి, ఇది మాకు ముందు నడాలి. దూడరా నువ్వు మోసుకెళ్ళాలి దరిద్రుడా, అది నడవదు, నువ్వు మోయాలి. మోసేని ఎవరైనా మోసారండి? 40 ఏళ్ళు ఎవరైనా మోసేని మోసి మోసుకొని తీసుకెళ్ళారా? లేదే. దూడను మోస్తా అంటారేటండి? అంటే కోరుండి కష్టాలు తెచ్చుకోవడం కదా. ఉన్నదంతా పీకేసి పోత పోసిన దూడగా చేసుకొని ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నీ దేవుడు ఇదే, ఈ దూడ మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించింది. సిగ్గుమాలిన వాళ్ళు, సిగ్గుమాలిన వాళ్ళండి వీళ్ళు. దూడ రప్పించింది వాళ్ళ పనికిమాలిన వాళ్ళు. దూడను సీనాయికొండ కింద ఇల్లు చేసి పనికిమాలిని వెధవన్నర వెధవలు సీనాయికొండ కింద ఉండి దూడను ఈల బంగారంతో వీళ్ళు చేసుకొని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చింది. అది అంటే ఏమైనా మంచి మాటలు మాట్లాడుతున్నారండి? ఏమైనా రీజనబుల్గా ఉన్నాయా వాళ్ళ మాట్లాడిన మాటలు, వాళ్ళ భాష? అందుకే ద్వితీయ ఉపదేశ కాండంలో దేవుడు అంటున్నాడు 4:16-17 కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందు ఏ చేప ప్రతిమనైనను ఆడద గాని మగ బొమ్మను గాని ఏ రూపంలో గల ఏ రూపంలోని బొమ్మను గాని మీరు చేసుకోకూడదు అని కుయ్యో మర్రో అని ఆయన మొర పెడుతుంటే బొమ్మలు నీ దేవుడు యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వానికి వాటికి నమస్కరిస్తున్నావు. నువ్వు నీకు పనిచేశాడు వాటన్నిటినీ తినండిరా అనుభవించండిరా అని ఆయన పంచిపెడితే నువ్వు పంచిపెట్టినట్లు నువ్వు బొమ్మలు చేసుకుంటున్నావు. ఏటి కోసుకు తినేయి, దూడను కోసేస్తావా కోసేయి, కోడును కోసేస్తావా కోసేయి, మేకను కోసుకుంటావా కోసుకో, కోసుకోరా అని పంచితే చేసుకున్నాడట బొమ్మని పూజించటానికి. ఏమంటే ఇప్పుడు ప్రపంచం ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఈ మనుషులు చూడండి ఎలాగుంటారు. ఆ సంతలు, పండగలు, జాతరలు, కాలిఫోర్నియా కాలిపోతుంది, ఫిలిప్పైన్స్ భూకంపంతో ఇళ్ళు కూలికి 100 మంది చచ్చిపోతున్నారు. కిందట వారం న్యూస్ అండి, ఎమిరేట్స్ మునిగిపోతుంది, గల్ఫ్ దేశాలు మునిగిపోతున్నాయి. కాలిపోతున్నాయి, మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి, చచ్చిపోతున్నారు, యుద్ధాలతో పొడుచుకుంటున్నారు,
కసాయి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని చూస్తుంటే బొమ్మల్లా కనిపించటం లేదా వాళ్ళు? బొమ్మలు కాదా వాళ్ళు? పిచ్చెక్కిందండి, మనిషికి పిచ్చెక్కింది. దేవుడు ఏది వద్దన్నాడో, అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారు, నన్ను వదిలేశారు, నన్ను వదిలేశారు. నేను మీకు అవసరం లేదు. ఈజిప్ట్ నుండి మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఎవడో, ఈ బొమ్మే మమ్మల్ని తీసుకొచ్చింది. ఇక్కడ బొమ్మను చేసుకొని అక్కడి నుంచి బొమ్మ తెచ్చిందంటావు రేట్రా బాబు, నీకేమైనా మతి చెల్లించిందిరా ఇస్రాయేలు? నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, సెలవు.